स्वतंत्र भारत अमृत महोत्सव प्रधानी नरेंद्र मोदी पिलुपु मेరకు राष्ट्र मुख्यमंत्री जगन्मोहन रेड्डी आदेशाल मेరకు राष्ट्र प्रति ग्राम में आगस्ट 1వ तारीख నుండి 15వ तारीख రాష్ట్రంలో నివాస గృహాల్లో ఆఫీసులపై జాతీయ జెండాను ఎగురవేయాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కామరాజుపేట పంచాయతీ కార్యదర్శి గోపన్న దొర తెలియజేశారు। తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో సోమవారం నాడు గ్రామ సర్పంచ్ ఆడప వెంకటరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో స్వతంత్ర భారత్ అమృత మహోత్సవం కార్యక్రమం ద్వారా ఆగస్టు 15 తారీఖు నాటికి గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాల్సినగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రచారం కొనసాగించారు। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అడప వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు। అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ గృహాలపై భారతదేశ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు। అంతేకాకుండా సామాజిక మాధ్యమాలలో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రొఫైల్ పిక్చర్గా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఉండవలసిందిగా కోరారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఎంపీటీసీ మజ్దూరి అప్పారావు, వైసీపీ సీనియర్ నాయకులు గొంతున అర్జున్, సింబోతుల శ్రీనివాస్, గోపాల బాబులు, दंतुलूरी रवि वर्मा, आदि विष्णु, सचिवालय अधिकारुलु, पंचायती अधिकारुलु, ग्राम वालंटीर्लु, ग्रामस्थुलु तदितरुलु पाल्गोन्नारु। डीसी गारु అలాగే గౌరవ వైసీపీ నాయకులు అందరూ ఈ గ్రామానికి ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేస్తున్నారు। మనకి గవర్నమెంట్ వారు 1 నుంచి 15 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో హర్ఘర్ తిరంగా దాని మీద పూర్తి అవగాహన కల్పించమని మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు। ఈ విషయాన్ని మనం ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మా సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు మన వైసీపీ నాయకుల నుంచి నేను తెలియజేస్తున్నాను। జై గోపన్న ద్వారా పంచాయతీ కార్యదర్శి కామరాజుపేట।